ఈరోజు ఒక వైపున నా పేదింటి అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు తపన తాపత్రయపడుతూ మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉంటే ఇలాంటి మనసు గాని ఏ రోజు కూడా గతంలో గత పాలకులకు ఏ రోజు కూడా ఆ పాలనలో కనిపించదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన 2014 నుంచి 2019 మధ్య ఆ పాలన చూస్తే కనీసం పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చిన పాపాన పోలేదు అప్పట్లో ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి వేల కోట్ల రూపాయల సంపద ఉంది, కానీ ఈ పెద్ద మనిషి వేల కోట్ల రూపాయలు ఈ మనిషికి సంపద ఉంది కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఆయన ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వని పరిస్థితిలో ఆయన పాలన చేశాడు. చివరికి ఆ కుప్పంలో కూడా 20,000 దాదాపుగా ఇళ్ల పట్టాలు, 8,000 ఇళ్ల నిర్మాణాలు ఈరోజు జరిగాయనంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ పెద్ద మనిషి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ పెద్ద మనిషి 35 ఏళ్ళుగా కుప్పానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు, 3 సార్లు సీఎంగా కూడా చేశాడు. అయినా కూడా అక్కడ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనపడాలి అనంటే, ప్రతి పేదవాడి గడపకు మంచి జరగాలి అనంటే, అది జరిగింది ఎప్పుడు అనంటే అది మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడ ఈ పెద్ద మనిషి 35 సంవత్సరాలు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్రం మీద కానీ చివరికి కుప్పం ప్రజల మీద కానీ కుప్పం మీద కానీ ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు, ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు, ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు. ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి, 35 సంవత్సరాలు కుప్పానికి ఎమ్మెల్యే, కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అనంటే పక్క రాష్ట్రం హైదరాబాద్ లో కనిపిస్తుంది.